ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం లోకల్ అని ఎప్పుడు ఇక్కడే ఉంటుందని, ఆత్మకూరు అభివృద్ధిని ఎప్పుడు కాంక్షిస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరులో హై లెవెల్ కెనాల్ రూపకల్పన చేసింది మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దాన్ని పరిపాలనలో ఉన్న ఆనం ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని, ఈ హై లెవెల్ కెనాల్ పరిశీలిస్తే ఆనం అనేక అక్రమాలకు భూ కుంభకోణాలకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తదితరులు హాజరయ్యారు. వారం తర్వాత మంచి వర్షాలు కూడా పడ్డాయి రెండు రోజులు, దాంతో కొంచెం 6 TMC పెరిగింది. సో మన ఎలొకేషన్ కూడా 6 నుంచి 8 TMC దాకా వచ్చింది. ఈరోజు ఆత్మకూరులో రైతులందరూ సంతోషంగా ఉన్నారంటే ఆ 8 TMC రిలీజ్ అయిన దగ్గర బట్టి రేట్లు కూడా బాగున్నాయి, పంట కూడా బాగా పండింది. మీరు ఇంకో మాట గుర్తుపెట్టుకు, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆత్మకూరు 2 క్రాప్ వేశారు పోయిన సీజన్. ఫస్ట్ టైం ఈ 5 సంవత్సరాలు, ఈ గత 5 సంవత్సరాలని 2 సార్లు వేశాను 2 క్రాప్. ఒక్కసారైనా 2 క్రాప్ వేశారా ఇక్కడ ఆత్మకూరులో? అప్పుడు ఎందుకు అడగలేదు నీళ్ళు ఆయన? ఈరోజు ఎందుకు సడన్గా ఆత్మకూరుకి ఇవన్నీ గుర్తొచ్చాయని, ఆ 10 సంవత్సరాలు ఎందుకు గుర్తురాలేదు? ఆ విధంగా అంటే అబద్ధాలు చెప్పడంలో ఆయన మునగాడైపోయాడు. మొన్న సోమశిలకు పోయి సోమశిల ఆలయం అప్పుడు వరదలో కొంచెం డ్యామేజ్ అయితే ఆ గోపురం కూడా, అమ్మవారి గోపురం కూడా కింద పడిపోయింది. ఆ మెయిన్ గోపురం కూడా, టెంపుల్ కూడా కొంచెం డ్యామేజ్ అయితే గౌతమన్న ఆ రోజు అక్కడ ఉండే ప్రజలకు మాత్రం తీసుకొని హామీ ఇచ్చి నేను మా చర్య తీసుకుని, అట్లాంటిది మొన్న మీటింగ్లో సోమశిలలోనే ప్రజలందరి ముందర ఆయన చెప్తాడు 50 మనం ఏం కాంట్రిబ్యూషన్ చేయలేదు అని. అంటే దానికన్నా పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉందా? మీరే గమనించుంటారు, దాదాపు మీరందరూ ఫంక్షన్ కూడా వచ్చారు, కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకో 15 crores ఎలొకేషన్ చేయమని, సోమశిలకు కానీ, ఏఎస్పేటకు కానీ, కోటితీర్థం కానీ, ఈ ముగ్గురిని సంఘం బ్యారేజ్కి కానీ, ఈ 64 crores ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్కి పంపించండి చెప్పారని చెప్పి తెలుస్తుంది. మూడోది బిజినెస్ గురించి మాట్లాడి, నేను అనుకుంటున్నా మీకైనా మీ ద్వారా చెప్తున్నా, మీకు ఏమైనా ఐడియా ఉంటే మా బిజినెస్ గురించి, దాంట్లో ఉండే జరిగే కార్యక్రమాల గురించి ఫేస్ టు ఫేస్ డిబేట్ రండి. మీకైనా ఐడియా ఉంటే, నాకు తెలిసి మీకు ఐడియా లేదు, ఉంటే లేకపోతే ఇంకో ఎక్స్పర్ట్ని కూడా తీసుకురా, ఎక్స్పర్ట్ని కూడా తీసుకొచ్చి మాట్లాడదాం, ఫేస్ టు ఫేస్గా మాట్లాడతాం, ఏంది అక్కడ యాక్చువల్గా జరిగింది, ఏంది అలిగేషన్స్, దానికి మనం ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నాం, ఆ చర్యలు తీసుకుంటాం అనేది ఆయన కూడా చెప్తాం. ఎందుకంటే ఆయనకు అర్థం కాకుండా ఏదో, ఈరోజు గౌతమన్న మన మధ్యలో లేరు. లేని మనిషి గురించి మాట్లాడడం చాలా బాధ. గౌతమన్న గురించి మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, విదేశాల్లో కూడా మెచ్చుకునేవాళ్ళు ఉన్నారు. ఆయన గురించి ఆస్ట్రేలియన్ స్పెషల్ ఎన్వాయ్ కానీ, ఆ దుబాయ్ షేక్ కానీ, ఎవరు కలిసినా కానీ గౌతమన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడి, ఆయన తప్పకుండా మన స్టేట్కి ఎంతో మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి అందరూ శభాష్ చెప్తారు. మీరందరూ గమనిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 9 నెలల్లోనే ఆత్మకూరు ప్రజలందరినీ ఆ రోజు జైల్లో పెట్టారు. ఆయన దాని తర్వాత 14 నుంచి 19 దాకా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంటే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అనేది మీ అందరికీ తెలుసు, అంటే స్టేట్ మన ఆత్మకూరులో ఏమైనా పనులు జరగాలన్నా కానీ, ఎవరి మాటన్నా వినాలంటే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాట వింటారు. ఆయన కొన్ని సందర్భాల్లో ఓపెనింగ్, ఏదో రోడ్ ఓపెనింగ్ కూడా ఆయన పేరు వేసుకున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వకున్నా కానీ ఆయన పేరు వేసుకున్నాడు. మీ అందరి దగ్గర పోయి చూసుకోండి. అంటే 10 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలు మొత్తం ఆత్మకూరు పరిపాలించారు. హై లెవెల్ కెనాల్ గురించి కొంచెం మాట్లాడాడు. హై లెవెల్ కెనాల్ ఫస్ట్ నాన్నగారు వైఎస్ఆర్ 2వ టైంలో మేనిఫెస్టోలో పెట్టించారు. ఎందుకంటే వెలుగుండు ప్రాజెక్ట్ వల్ల మనకి మర్రిపాడు దాకా నీళ్లు చేరవు అని చెప్పేసి, ఇక్కడికి నీళ్లు రావాలంటే మర్రిపాడు కొన్ని పార్ట్స్ ఆఫ్ ఉదయగిరికి నీళ్లు రావాలంటే మన సోమశిల నుంచే తీసుకొస్తారని చెప్పేసి ఆ పెద్ద ఆలోచనతో ఆ రోజు ఈ ప్రాజెక్ట్ని మేనిఫెస్టోలో పెట్టించారు. కానీ 1 సంవత్సరంలో ఏమేమి జరిగిందో మీకు తెలుసు. జగన్ సార్తో పాటు నాన్నగారు కూడా బయటకు వచ్చేసారు కాంగ్రెస్ నుంచి. అప్పటి నుంచి ఈయనే కదా ఇన్ఛార్జ్, ఈ మినిస్టరు, దాని తర్వాత ఎమ్మెల్యే, ఇక్కడ దాని తర్వాత ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు. మొత్తం ఏమైనా కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత అయింది కదా. ఆయన సమాధానం ఉందా? ఆయన అసలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసా? ఒకసారి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ రికార్డ్స్ తీయండి, అప్పుడు ఈయన చరిత్ర అంతా బయటపడుతుంది. ఈ 5 సంవత్సరాలు మేము
అవన్నీ సరిదిద్దుకోవడానికే టైం పట్టింది. కలెక్టర్ గారు అక్కడ పోయి చర్యలు తీసుకున్న తర్వాత ఆయన చేసిన పాపాలంతా ఈరోజు కొంచెం సరిదిద్ది అందుకు మేము ఇప్పుడు బలంగా చెప్పగలుగుతున్నాం. అన్నీ సరిదిద్దాడు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కాంపెన్సేషన్ ఆర్ఎన్ఆర్ అంతా అయిపోయింది కాబట్టి వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి నమ్మకంతో చెప్పగలుగుతున్నాం. అది ఆయన హిస్టరీ. ఆయన మిగతా ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగిందంటున్నారు, అదే క్వశ్చన్ ఆయన కూడా అడుగుతున్నాడు. మీరు 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు, మీరేం చేశారు ఇక్కడ అని చెప్పేసి. ఇంకో ఆయన కొంచెం మతిమరుపు లేకపోతే తెలుసా లేకపోతే తెలియక మాట్లాడుతున్నాడు. ఐఏబి మీటింగ్ గురించి మాట్లాడారు. అది జరిగింది అక్టోబర్ 2లో, పోయిన సంవత్సరం అక్టోబర్ 2లో. ఆయన అప్పుడు ఆల్రెడీ వెంకటేశ్వర గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి యువగలం లోకేష్ గారిని తీసుకొచ్చారు. అప్పుడు మీకు అందరు గుర్తుందో లేదు. తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ అంటే టీడీపీ ఇన్ఛార్జ్గా పెట్టారు. అందుకు ఆయన ఆ రోజు చూసుకో మీరు అందరూ చూసుకోవచ్చు. టీడీపీ ఇన్ఛార్జ్గా పెట్టారు. దాదాపు జూలై నుంచి, పోయిన జూలై నుంచి ఆత్మకూరులోనే ఉంటున్నారు. అందుకు ఐఏబి మీటింగ్లో మీరందరూ మీ టీడీపీ మన ఆత్మకూరు ప్రాంతాన్ని రైతులందరికీ నీళ్లు కావాలి, ఈ 30 టీ అప్పుడు 30 టీఎంసీలు 30 టీఎంసీలు ఎంత కేటాయిస్తారు, మీరు ఇచ్చిన రేషియో ప్రకారంగా అయితే పాత రేషియోలు కూడా తీసుకొని గత 2 సంవత్సరాల్లో తీసుకొని రేషియో ఆ రేషియో నుంచి తీసుకొని మాట్లాడండి, దాని తర్వాత ఎలొకేషన్ చేయండి, ఆత్మకూరుకి ఇంత కేటాయించని చెప్పి ఒక్కసారి కూడా మాట్లాడండి. ఆ రోజు ఆ మీటింగ్ క్లోజ్ అయిన తర్వాత మేము ఇమీడియట్గా సీఎం గారి దగ్గర పోయి ఈ విధంగా జరిగింది, ఎలొకేషన్ చేయాలి ఆత్మకూరు కంటే, ఆయన ఎంతో పెద్ద మనసుతో అందరిని మళ్ళీ పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా 6 టీఎంసీ రిలీజ్ చేయండి ఆత్మకూరు అని చెప్పి. అవగాహన లేదని ఆయనకు ఒకటి అడుగుతున్నాను, మీరు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, మీ కుటుంబం 70 సంవత్సరాలు అంటున్నారు, నేనైతే 18 నెలలే అయితే ఈరోజు ఎలక్షన్కి మీతో పాటు 5 ఎక్స్ఎమ్మెల్యే తీసుకొచ్చి నా మీద పోటీ చేస్తున్నారు, అవసరమా మీకు, మీరు ఒక్కరే సరిపోరా, మీకు ఇంకా 5 మంది తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటే ఆ ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు. నా బలం ఎంత కంప్లీట్ సార్.